యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనకి ఎవరు శత్రువులు ఉన్నారు? ఏంటి, మనకి ఎవరు శత్రువులు లేరా? ఉన్నారు నాగిని, కానీ పాము మనల్ని ఫాలో చేసి ఆ సీక్రెట్ ఏం చేసుకుంటుంది చెప్పండి. ఆ ప్లేస్ లో ఉండే సీక్రెట్ ఏంటో మనకేం తెలుసు. అంటే? ఆ విషయం వదిలే, ఇప్పుడు నువ్వు ముందు చేయాల్సిన పని సాంబశివ ఫ్యామిలీని సేఫ్గా ఉంచాలి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పి. అలాగే, ఇప్పుడే చేసేస్తాను. మనల్ని ఫాలో చేస్తున్నది ఎవరు? ఆ సీక్రెట్ ఏంటి? ఆదిశేషు గురించి ఏమైనా ఉంటుంది? సాంబశివకి ఆదిశేషు గురించి ఏమైనా తెలిసిందా? మనల్ని ఫాలో చేస్తున్నది ఆదిశేషేనా? చ, విషయం అడుగుదామంటే గురుజీ కూడా లేరు. ఏం చేయాలి ఇప్పుడు? శుభాని, ఏంటి డల్గా ఉన్నావు? అలాంటిదేం లేదండి, అది త్రిశూల్కే ఇలా జరిగింది కదా, అందుకని మనసు కొంచెం బాధగా ఉంది. ఇట్స్ ఏ స్మాల్ యాక్సిడెంట్, తగ్గిపోతుందిలే. తగ్గిపోతుంది సరే, కానీ అప్పటి వరకు నొప్పి అనుభవించాలి కదా, గుర్తు చేసుకుంటేనే పాపం అనిపిస్తుంది. విక్రమ్, ప్లీజ్ ఇక నుండి ఈ షూటింగ్ ఇవన్నీ ఆపేయండి. వాట్? ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఫైరింగ్ చేయడం ఆపాలా? నో 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 నో, చిన్నదో పెద్దదో ప్రమాదం ప్రమాదమే కదా. నాకైతే మీరు ఇంకా ఫైరింగ్ చేయటం ఇష్టం లేదు, తర్వాత మీ ఇష్టం. సరే, నీకోసం ఫైరింగ్ చేయడం ఆపేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ప్రసాదం తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. మా చిన్నబాబు నేను చాలా నవ్వుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం అప్పుడు. నేను తెలుసా, చిన్నబాబు ప్రసాదం తీసుకోండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమిస్తున్నావు నాకు? నువ్వు నాకు దేవుడు ప్రసాదాన్ని ఇస్తావా? నువ్వు ఒక పనివాడివని గుర్తుందా లేదా? నీ లెవెలేంటి, నా లెవెలేంటో గుర్తుందా లేదా? తెలిసి కూడా నీ చేత్తో నాకు ప్రసాదాన్ని ఇస్తావా? ఎందుకు చిన్నబాబు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? నేను వేరే, మీరు వేరేనా? మనం ఇలా ఇంతకు ముందు కూడా ప్రసాదం తినేవాళ్ళం కదా. అది అప్పుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చి ఇచ్చి నువ్వు నా తలపై కిక్క కూర్చున్నావు. విక్రమ్, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? శివాని, నీకేం తెలియదు, ఊరుకో. నువ్వేంటో నీ అర్హత ఏంటో ముందు తెలుసుకో. మీది లో లెవెల్, మాటలు మాత్రం హై క్లాస్. సారీ చిన్నబాబు, నన్ను మీరు క్షమించండి. నా లెవెల్ ఏంటో నాకు ఈరోజు తెలిసింది. త్రిశూల్, ఒక నిమిషం ఆగండి. త్రిశూల్, త్రిశూల్. మేడం, మా లెవెల్కి తగిన వాళ్ళతోనే మేము ఉండాలండి మేడం. మా లెవెల్ ఇది కాదు. త్రిశూల్, త్రిశూల్, చేతులు కాళ్ళు కడుక్కుని రా, అన్నం పెడతాను. అయ్యో,
త్రిశూల్, ఏంట్రా ఇది చేతికి? ఏంటి ఇంత పెద్ద బ్యాండేజా? అయ్యో దేవుడా, ఏమైందిరా? అమ్మా అది ఏం లేదమ్మా. ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకున్నావు, అడిగితే ఏమీ లేదంటావు ఏంట్రా? ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? ఏం చేసావు నువ్వు? అది నేను కింద పడ్డానమ్మా. అబద్ధం చెప్పకు. కింద పడ్డానికి నువ్వేమైనా చిన్నపిల్లాడివా? నిజం చెప్పు. బాబుగారి ఇంట్లో వాళ్ళు ఏదో పని చెప్పారు, ఆ పని చేయడానికి వెళ్ళి నువ్వు ఇలా దెబ్బలు తగిలించుకున్నావు కదా. అమ్మా అది నాకు తెలుసురా, నువ్వు ఆ ఇంట్లో వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళే ఇలా చేసుకుని వచ్చావు. మీ నాన్న కూడా ఇంతేరా, ఎప్పుడు చూసినా బాబుగారు బాబుగారి ఇంట్లో వాళ్ళ కోసమే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. అమ్మా నాకిలా జరిగితే నువ్వు నాన్నని ఎందుకమ్మా తిడుతున్నావు? తిట్టకుండా ఇంకేం చేయనురా, ఆయన వల్లే కదా నువ్విలా తయారయ్యావు. ఎప్పుడు చూసినా బాబుగారు బాబుగారి ఇంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి 24 గంటలు వాళ్ల ఇంట్లో పనిచేసేలా నేర్పించారు. మీ ఇద్దరికి వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటే అంతే చాలు. నా బాధ కష్టం వినే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. మీ ఇద్దరికి ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏమో. అమ్మా ఎందుకురా త్రిశూల్, నన్నెందుకు బాధ పెడతావు? నీకేవైనా జరగకూడదు జరిగితే నాకు తట్టుకునే శక్తి లేదురా. సారీ అమ్మా, ఇక నుండి ఇలా జరగదు. ప్రతిసారి ఇలాగే చెప్తావు, మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇలా దెబ్బలు తగిలించుకుని వస్తావు. అమ్మా అలా చెయ్యనమ్మా. నేను అలా చెయ్యను అంటే ఇంకేం చేస్తావురా నువ్వు? వెళ్ళరా, మీ బాబుగారింట్లో పిలుస్తున్నారట, వాళ్ళింట్లో చాలా పనుందట, వెళ్ళి చెయ్యి. మీ ఇద్దరికీ నా అవసరం అస్సలు లేదు. లేదమ్మా ఇంక నేను వెళ్ళను. ఏంటి నువ్వు వెళ్ళనంటున్నావా? ఇక నుండి నేను ఆ ఇంటికి వెళ్ళను. లేదమ్మా నువ్వు కామ్గా ఉండాలని నేను ఈ మాట చెప్పట్లేదు, ఇక నుంచి నేను ఆ ఇంటికి వెళ్ళను. నిజం చెప్తున్నావా? ఎందుకు వెళ్ళవు? ఏమైందిరా? మనకంటూ ఒక జీవితం ఉండాలి కదా, మనం దాన్ని చూసుకోవాలి కదా. అంటే అమ్మ నువ్వు ఎప్పుడు ఆశపడేదానివి, నేనేం చేసినా నా సొంత పని చేయాలని. ఇక నుండి నేను ఏం చేసినా సొంతగానే చేస్తాను, నా కోసం చేస్తాను, ఈ ఇంటి కోసం చేస్తాను. త్రిశూల్, నీ నోటి నుండి ఇలాంటి మాటలా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది ఏం జరిగిందిరా? బాబుగారింటికి నిజంగా వెళ్ళవా? అవునమ్మా నేను ఇంక వెళ్ళను. వాళ్ళున్న వాళ్ళు మనం లేని వాళ్ళం, వాళ్ళు డబ్బులున్నవాళ్ళు మనం పేదవాళ్ళం, వాళ్ళ అర్హత ఏంటి మన అర్హత ఏంటి, మన అర్హతకి తగినట్టు మనం ఉండాలి కదమ్మా. మరి ఇన్ని రోజులేమో వాళ్ళు మనం అంతా ఒకటే అని చెప్పేవాడివి కదా. పువ్వుతో పాటు దుమ్ము కూడా దేవుడి దగ్గరికి చేరుతుందమ్మా, అవి రెండూ ఒకటే అని తప్పుగా అర్థం చేసుకున్నాను. దేవుడి దగ్గరికి చేరిన వెంటనే పువ్వు ఎప్పుడు దుమ్ము అవ్వదు, దుమ్ముకి పువ్వుకున్న విలువ అయితే దక్కదు కదా. త్రిశూల్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నా? నేనే అమ్మా, ఇన్ని రోజులు నాకు వీటి గురించి అస్సలు తెలియలేదు, పెద్దవాళ్ల వల్ల నాకు జ్ఞానోదయమైంది. ఇక నుంచి నేను ఆ తప్పును చేయనమ్మా, వాళ్ళ సాబాసానికి నేను వెళ్ళను. చిన్నబాబు నా అర్హత ఏంటో నాకు తెలిసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్. విక్రమ్, ఏంటి మీరు చేస్తుంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? త్రిశూల్ చేసిన తప్పేంటి అసలు? తప్పు ఏంటా? దాన్ని నా నోటితో చెప్పాలా? నేను ప్రసాదం తెచ్చివ్వడం కూడా తప్పేనా? అవును తప్పే. వాడి లెవెల్ ఏంటో తెలుసుకొని ఆ పని చేస్తుంటే యాక్సెప్ట్ చేసేవాడిని. నేను వేరు తను వేరు అని తెలీదా వాడికి? వాడి లెవెల్లో ట్రీట్ చేస్తాడా? ఇదంతా నేను చూస్తూ ఊరుకోవాలా? కాదు విక్రమ్, మీరిద్దరు స్నేహితులు కదా. ఫ్రెండ్షిప్ని వాడు పాపం చేశానంతే, దానికే నాకే సరిసమానం అవుదాం అనుకుంటాడా? నన్ను ఎవ్వరు తక్కువ చేసినా నచ్చదు నాకు. విక్రమ్, మీరిద్దరు 20 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, నీకంత సహాయం చేస్తాడు కదా తను.
పనిచేసేవాడు మనకి చేయాల్సిందే, కాలికి ముళ్ళు గుచ్చుకున్నా మనల్ని కాపాడాలి. అలా అని వాళ్ళని బెడ్రూమ్కి తీసుకెళ్లి పెట్టుకుంటావా? ఇంటి నుండి బయటే పెట్టాలి. కాదు విక్రమ్, మీ నోటి నుంచి ఒక మనిషికి ఒక పేషెన్స్ లెవెల్ అనేది ఉంటుంది, దాన్ని క్రాస్ అవుతేనే ఇలా అవుతుంది. త్రిశూల్ గురించి నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పరమేశ్వర, విక్రమ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? వారికి అసలు ఏమైంది? నువ్వు నాకు దేవుడు ప్రసాదాన్ని ఇస్తావా? నువ్వొక పనివాడివని గుర్తుంది కదా, నీ లెవెలేంటి నా లెవెలేంటో గుర్తుందా నీకు? తెలిసి కూడా నీ చేత్తో నాకు ప్రసాదాన్ని ఇస్తావా? చిన్నబాబు, మీ నుండి ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వింటాననుకోలేదు. చిన్నబాబు, మీ దగ్గర డబ్బులున్నాయి, ఆస్తి ఉంది, మీరు ఏం కావాలంటే దాన్ని తక్షణమే పొందగలుగుతారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ఇన్ని రోజులు మన స్నేహంలో అదేది ఎప్పుడూ కనిపించలేదు. మీరే చాలాసార్లు చెప్పారు, రే నన్ను మీ యజమాని అనుకోకు, నన్ను చిన్నబాబు అని పిలవకు, విక్రమ్ అని పిలువు అని. అలాంటి మీరు ఈరోజు నన్ను ఇన్ని రోజులు స్నేహితుడి స్థానంలో ఉన్న నేను ఈరోజు ఎందుకు పనివాడినైపోయాను? మీ ఆలోచన సరిగ్గానే ఉంది చిన్నబాబు, పనోడు ఎప్పటికీ పనోడే, యజమాని యజమానే. శివాని, ప్రతిసారి నీ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాణ్ణి, కానీ ఇప్పుడు నీ ఫోన్ వస్తున్నా సరే నేనేం మాట్లాడలేకపోతున్నాను. సారీ. నాకు తెలుసు నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావో, నాకు తెలుసు నన్ను ఓదార్చడానికే ఫోన్ చేస్తున్నావు నువ్వు. కానీ ఇప్పుడు నేను పడుతున్న బాధకి ఎవరు ఓదార్చినా ఊరుకోలేను. త్రిశూల్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా కాల్ ఎందుకు కట్ చేస్తున్నాడు? ప్రతిసారి నేను కాల్ చేసిన వెంటనే ఒకే రింగ్కి కాల్ లిఫ్ట్ చేసేవాడు, మధ్యరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడేవాడు. విక్రమ్ చేసిన దానికి తను బాధపడ్డాడని నాకు తెలుసు, కానీ నాతో ఒకసారి మాట్లాడొచ్చు కదా? అయ్యగారు, డాక్టర్ ఫ్యామిలీని సేఫ్గా తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో పెట్టాను. వెరీ గుడ్ నందిష, చాలా మంచి పనిచేశావు. వేరే ఏమైనా విషయం ఉందా అయ్యగారు? విషయం ఉంది, కానీ చెప్పాక నువ్వు కంగారు పడొద్దు. కంగారు పడే విషయమా? ఏంటయ్యగారు? అది మనం నాగమనం తెచ్చేటప్పుడు. అయ్యగారు ఫోన్. నువ్వే మాట్లాడు. నమస్తే సార్, నన్ను కృష్ణమూర్తి అంటారు, సాంబశివ గారి హాస్పిటల్ స్టాఫ్. ఒక్క నిమిషం అయ్యగారు, హాస్పిటల్ నుంచి ఫోన్. హాస్పిటలా? హలో చెప్పండి. డాక్టర్ చనిపోయారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. నేను ఇన్ని రోజులు ఊళ్ళో లేను, ఈరోజే వచ్చాను. డాక్టర్ నాకు ఒక ముఖ్యమైన పని చెప్పారు, నేను దాన్ని చేయాలి. ఇంపార్టెంటా? ఏంటది? డాక్టర్ మీకు ఒక హార్డ్ డిస్క్ను పంపించమని చెప్పారు. హార్డ్ డిస్క్లో ఏముందో తెలుసా? తెలీదు సార్, చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పారు, ఇంపార్టెంట్ అనే తెలుసు. సరే, ఎప్పుడు కొరియర్ చేశారు? ఈరోజు పొద్దున్నే కొరియర్ చేశాను సార్, మీకు రేపు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. అయ్యగారు, ఏంటో హార్డ్ డిస్క్ అది అది అంటున్నారు, ఏంటది? సాంబశివ నాకు పంపించమని తన ఫ్రెండ్కి ఒక హార్డ్ డిస్క్ ఇచ్చాడంట, అది అతను కొరియర్ చేశాడు. అది నా చేతికి దొరికితే ఆ సీక్రెట్ ఏంటో మనకు తెలుస్తుంది. విక్రమ్ ఎందుకు ఇలా చేశారు అసలు? నా ఆదిశేష ఎప్పుడు ఇలా చేసేవాడు కానీ కాదు, అసలు పొరపాటున కూడా ఎవరి మీద చేయి చేసుకోనేలేదు.
ఇలా మాట్లాడి కూడా మాట్లాడరు ఎవరితోనూ. అలాంటి వాడు విక్రమ్ అసలు ఇలా ఎలా చేస్తాడు అసలు? లేదు, దీని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనమైతే లేదు. ముందు ఆయన గాయాన్ని పోగొట్టాలి నేను. త్రిశుల్ని ఓదార్చి వాళ్ళిద్దరు ఒకటే ఇలా చేయాల్సిందే. నువ్విక్కడున్నావా? ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నువ్వు? నేను ఎంత వెతికానో తెలుసా నీకోసం? నేను ఇక్కడే ఉన్నానని మీకెలా తెలుసు? అది మీ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు చెప్పారు. ఇంకా గుళ్ళో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? అది చాలా చిన్న విషయం త్రిశూల్, దానికి ఇంత బాధపడుతూ కూర్చుంటే ఎలా? చూసే వాళ్ళకి అది చిన్న విషయమే అయి ఉండొచ్చు. అది నా స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధ ఏంటో అని. నాకు అర్థమవుతుంది త్రిశూల్, స్నేహితుల మధ్య ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి, వాటిని ఇంత గంభీరంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, విక్రమ్ గారు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ మాటల్ని నేను సహించలేకపోతున్నాను. త్రిశూల్, ఏదో సమయం అనుకూలించక ఒక మాట వచ్చేసింది, మీరు దాన్ని మర్చిపోండి. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవద్దు. మీ మనసులో విక్రమ్ పైన ఉండే ప్రేమాభిమానమే వేరు కదా. ఆ ప్రేమాభిమానం ఉన్నందుకే ఆ మాటల్ని నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. నేనెప్పుడూ ఇంతగా బాధపడలేదు. చిన్నబాబు గారు ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు నాతో. వేరే వాళ్ళు ఇలా మాట్లాడినా వాళ్ళ నోరు ఆయనే మూయించేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఆయన నోటి నుండే. త్రిశూల్, ఏదో ఒక విషయం వచ్చిన వెంటనే అది నిజమవుతుందా? దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాలి చెప్పు. అది నిజమే శివాని గారు. గ్రీనమ్మ నన్నెప్పుడు పనివాడు అనే అంటుంది. అమ్మగారు కూడా అలాగే అంటూ ఉంటారు. గోవింద్ మామ అయితే ఎప్పుడు నన్ను అలాగే చూస్తూ ఉంటారు. కానీ చిన్నబాబు గారి నోటి నుండి ఈరోజు మొదటిసారి ఆ మాట వినడం, అందుకని నేను సహించలేకపోతున్నాను. త్రిశూల్, మీరు ఈ విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు, దయచేసి అలా చేయకండి. మీరేం చెప్పినా ఒప్పుకుంటాను మేడం, మీ ఏ పని చేయమన్నా చేస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం నేను అస్సలు ఒప్పుకోలేను. అరే, ఇంత అహంకారం ఎందుకు? అహంకారం కాదు మేడం, ఆత్మాభిమానం. మేము పేదవారం అయి ఉండొచ్చు, ఈరోజు ఈ పరిస్థితిలో ఇలా ఉండొచ్చేమో, కానీ మాకు కూడా ఆత్మాభిమానం అనేది అయితే ఒకటి ఉంటుంది కదా. సరే, ఈ ఒక్కసారికి దాన్నంతా మర్చిపోండి త్రిశూల్. పగిలిపోయిన అద్దాన్ని ఎప్పటికీ అతికించలేం. నన్ను వదిలేయండి ప్లీజ్. సార్, మిమ్మల్నే సార్, ఒక్క నిమిషం సార్. కొరీర్ వచ్చింది సార్. ఏంటి నాక? లేదు సార్, దిగ్విజయ్ గారికి వచ్చింది సార్. మీరు ఆ ఇంట్లో వారే కదా? ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? వెళ్తే చిన్నబాబు గారు కనిపిస్తారు. ఎంత కాదనుకున్నా మళ్ళీ నేను ఆయన్ని చూడాల్సి వస్తుంది. గోవింద్ మామ, రోడ్డు మీద నిలబడి గోవింద్ మామ అంటావా? రేయ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు మామని పిలవకని. అలా పిలవడానికి నువ్వేమైనా నా అక్క కొడుకువా చెల్లి కొడుకువా తెలియలేదా నీకు? సారీ, అది మిమ్మల్ని పిలిచే హడావిలో నోటి నుంచి అలా వచ్చేసింది. పోనీలే, ఏంటి విషయం? అయ్యగారికి కొరియర్ ఏదో వచ్చింది, కొంచెం మీరు ఇచ్చేయండి. నేనా? నేను కొరియర్ ఇవ్వాలా? పోరా రేయ్.
నేను వేరే పని మీద అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను, అందుకే మీరే ఇవ్వండి. ఏం చేయను బాబు, ఈ ఇంటికి వచ్చాక నేను ఒక రకంగా పరివాణ్ణే. ఇవ్వు ఇదిగోండి సార్, ఇక్కడ సైన్ చేయండి సార్.